శుక్రాంబరధరం విష్ణుం ఋషివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగీశాద్యాశ్రుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వాదృతకృత్యాశ్వస్తన్నమామి గజాననం. మాలాం కుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. వ్యాసం వశిష్టనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మాద్విబాహురపరోహరిః అఫాళలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. మేఘశ్యామం వీతకౌశేజవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతం అచ్యుత శిశుం వ్రణతోస్మి నిత్యం. ఇందీవర దళశ్యామమిందిరానందకందళం వందారుజనమందారం వందేగం విదునందనం. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామమాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. శారదా శారదాంబోజవదనావదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధి సన్నిధిం కృయాత్. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నిగమకల్పతరుర్గళితం బలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం మూరహో రసికా భువి భావుకా. బ్రహ్మన్ భగవాన్ భీష్మకసుతాం రుక్మిణీం రుచిరాననాం రాక్షసేన విధానేన ఉపయేమైతి శ్రుతం. బ్రహ్మన్ విష్ణు కథా పుణ్య మాధ్వీర్లోకమలాప కోను తృప్యేత శృంగాన శ్రుతజ్ఞ నిత్య నూతన. పరీక్షన్ మహారాజు శ్రీ సుఖయోగి వాగమృతధారగా భగవత్ కథామృతాన్ని పానం చేస్తున్నాడు. అనుస్యూతమై నిరంతరాయంగా భగవత్ కథా ఆనంద అమృతంలో ఓలలాడుతున్నాడు. అడుగుతున్నాడు, స్వామి, భీష్మక కుమార్తె అయిన రుక్మిణిని శ్రీకృష్ణ స్వామివారు రాక్షస విధానంగా వివాహం చేసుకున్నారని విన్నాం. ఆ కథా కార్యక్రమం కొంచెం వివరించి చెప్పమన్నాడు. పుణ్యమురైన విష్ణు కథ మాధ్వీ మహామధురమైనవి. లోకము యొక్క మలాలని పోగొట్టేవి, చిత్త మాలిన్యాన్ని క్షాళనం చేసేటువంటివి భగవత్ కథలు వినటం అంటే. అటువంటి కథలను వినటం అంటూ తెలిసినవాడు ఎవడు తృప్తి పడతాడు ఇక చాలు బాకని? కనుక దయచేసి అనుగ్రహించమన్నాడు. రాజాసి భీష్మకో నామ విదర్భాధిపతిర్మగాను తస్య పంచాభవం పుత్ర కన్యకా వరాననా. భీష్మకుడని మహారాజు విదర్భ దేశం
కుండిన పట్టణం రాజధాని. ఆయన పేరు భీష్ముడు, ఆయన కుమారుడు ఐదుగురు, ఒక్కతే ఆడపిల్ల. రుక్మి అగ్రజ, పెద్దవాడి పేరు రుక్మి, రెండోవాడు రుక్మరథుడు, మూడో బాహు రుక్మ బాహువు, నాలుగోవాడు రుక్మ కేశి, ఐదు రుక్మ మాలి. అమ్మాయి పేరు రుక్మిణి, అంటే అంతా బంగారం వలె అన్నమాట, స్వర్ణ స్వరూపంగా. సోపశుచ్చముకుందస్య రూప వీర్య గుణశ్రియ గృహాగతీర్గీయమానా తమ్మేనే సదృశం పతిం. ఆనాడు బ్రాహ్మణోత్తములు పండితులు సంచారం ఎక్కువ చేసేవారు. ఆ దేశం నుంచి ఈ దేశం, ఈ దేశం నుంచి ఆ దేశం. ఆ వచ్చినటువంటి మహానుభావులు తండ్రి గారి దగ్గర కూర్చొని ఉండేది అమ్మాయి, వారు చెబుతూ ఉండేవారు. ఆ వచ్చిన వారందరూ ఆ శ్రీకృష్ణస్వామి యొక్క గుణ గణములు, రూప సౌందర్య లాలిత్య శౌర్య పరాక్రమ ధైర్య గాంభీర్య వీర్య ఆటోపములను చెబుతూ ఉంటే విని, ఏనాడైనా వివాహం చేసుకుంటే ఆయన్నే వివాహం చేసుకోవాలి అని నిర్ణయించుకుంది. మరి ఇక్కడికి వచ్చిన బ్రాహ్మలు ఎక్కడికి పోరు? వారో చెప్పారు అక్కడ, తాం బుద్ధి లక్షణౌదార్య రూపశీల గుణశ్రీయము కృష్ణగా స్వసదృశీం భార్యావు సముద్రోధం మనోదధ. రూప వీర్య ఔదార్య గుణ ఆశ్రయభూతురాలుగా రుక్మిణీదేవి మాటలు విన్నారు స్వామి. ఆయన కూడా తనకు తగిన ఇల్లాలు ఆమె అని అనుకున్నారు. బంధువు నామిచ్చతావు దాతు, అలాగే బంధువులంతా అప్పుడే ఆలోచిస్తూ ఉంటారుగా దీనికి తగిన సంబంధం. శ్రీకృష్ణస్వామి వారికి రుక్మిణీదేవిని ఇచ్చి వివాహం చేయటం యోగ్యమని బంధువులంతా గుసగుసలు ఆడుకున్నారందరూ. నిర్ణయానికి వచ్చారు. కానీ అబ్బాయి అన్నగారు రుక్మి, వాడు కృష్ణ ద్విటు, భగవద్ ద్వేషం గలవాడు, అసురత్వం ఉన్నది వాడికి. భగవద్వేషం పుట్టుకతోటే వస్తుందండి, అది కొత్తగా నేర్చుకుంటే రాదు. అలాగే భగవద్ అనుసరణ కూడా పుట్టుకతోటే రావాలి సంస్కారం. జరాసంధుడని ఆ రోజుల్లో పెద్ద ఆచార్య పీఠం, అది అదొక పీఠం. ఆ ఆచార్య పీఠానికి శిష్యుడు శిశుపాలుడు, దంతవక్త్రుడు, విడూరథుడు, కాలయవనుడు, ఈ రుక్మి కౌశుడు, అంతా ఇదో గణం, అసుర గణం. అసురుడే అంశులతో రాజు క్షత్రియుడుగా పుట్టారు, మహారాజులుగా. ద్వాపరం చివర కథ. వాడికి కృష్ణద్వేషం గనక తన చెల్లెల్ని రుక్మికి ఇవ్వాలనుకున్నాడు. వీడి గ్రూపులో వాడు కదా, ఎవరు శిశుపాలుడికి ఇవ్వాలి? వాడు పరమద్వేషి స్వామివారికి. గట్టిగా పెద్ద కొడుకు ఎప్పుడైతే ఇలా నిగ్రహించాడో తండ్రి ఏం చేయలేకపోయినాడు. కొన్నాళ్ళు అయితే ముసలివాళ్లకు పెత్తనాలు ఉండవు, ఏం చేస్తారు గట్టిగా? లోపల ఇష్టం లేకపోయినా వాడి మాట మీద తప్పనిసరిగా ఆయన తలకాయ ఊపాల్సి వచ్చింది. అమ్మవారు తెలిసింది, తదవేర్చ ఆశితాపాంగి వైదర్భే దుర్మనాభృషం విచించ ఆప్తం ద్విజవరం కంచితు కృష్ణాయ ప్రాహిణోతు ధృతం. ఆలోచించింది, పెద్ద సంకటమే వచ్చింది. ఈ దౌర్భాగ్యుడు శిశుపాలుడికి ఇద్దామనుకుంటున్నాడన్న, ఈ ఆపత్త ఎలా తీర్చుకు దాటాలే? నాన్నగారా వాడి మాట దాటలేడు, నేనేం చెయ్యలేను, ఎలాగా అని ఆలోచించింది. ఆప్తం ద్విజం కంచితు, ఒక ఆప్తుడైన ద్విజుణ్ణి చూసింది. ఆప్తుడంటే ఆప్తస్తు యథార్థ వక్త, మనం చెప్పిన మాట యథార్థంగా తీసుకెళ్లి చెప్పగలిగిన సమర్థుడైన
ఒక బ్రాహ్మణోత్తము. ఆయనకు పేరు వీరు లేదు. పేరు లేకపోతే ఎట్లా పిలుచుకోవటానికి వీలుండదని పోతన్న గారు పేరు పెట్టాడు. అగ్నిద్యోతనుడు అన్నాడు. అగ్నివద్యోతన, శుద్ధమైన పరిశుద్ధమైన బ్రహ్మతేజస్సుతో కూడిన వాడన్నట్టు. ఆయన్ని పిలిచి, స్వామి మీరు ఉపకారం చెయ్యాలి, నాకు ప్రాణదానం చేసినట్లు, మీరు ఎలాగైనా ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణస్వామి వారికి నా అభ్యర్థనం తెలపాలి. ముందు ఆయనకు కూడా తెలపాలి కదా, భగవంతుడి దగ్గర కూడా ఒకటి ఉందండి, నువ్వు రక్షించు అనాలి. గోత్రుత్వ వర్ణం తథా అంటారు. శరణాగతి ఆరు భాగాలు చెబితే రక్షిష్యతి ఇది విశ్వాస గోత్రుత్వ వర్ణం తథా. రక్షిస్తాడనే దృఢమైన విశ్వాసం, రక్షించు అని కోరటం. అందుకే మనం ఈ సంకల్పాలు చెప్పడం, ఎందుకంటే నీ ఉద్దేశం ఏదో చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే అది కూడా కుదరదు. తన యొక్క భావం ప్రయత్నం చేయటానికి యథార్థం చెప్పే బ్రాహ్మణుణ్ణి పంపించింది. ద్వారకాంశ సమేభ్యేత్య ప్రతీకారై ప్రవేశిత అపశ్యదాద్యం పురుషం ఆసీనం కాంచనాశనే. సముద్ర ద్వీపం దాటి ద్వారక చేరి ద్వారపాలకులకు స్వామివారి దర్శనం కావాలి మాకంటే ప్రవేశింపబడ్డవాడై ఆదిపురుషుడు దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న శ్రీకృష్ణ భగవాను దివ్యమైన బంగారు కాంచనమయ ఆసనం మీద కూర్చున్న స్వామిని చూచాడు వెళ్ళి. బ్రాహ్మణోత్తముడు భానుభావుడు వచ్చాడని చూచి లేచాడు స్వామి. తందృష్ట్వా బ్రహ్మణ్యదేవ అవరుహ్య నిజాసనే ఉపయస్య అర్హయం చక్రే యథాత్మానము దివౌకసః. తప్పును లేచి ఎదురొచ్చి దివ్యమైన ఆసనం మీద కూర్చోబెట్టి తనను దేవతలంతా ఎలా పూజిస్తారో దేవదేవుడు బ్రహ్మణ్యదేవుడు గనక పరమాత్మ ఆ వచ్చిన బ్రాహ్మణుణ్ణి పూజించి అర్ఘ్యపాద్యాదులతో విశ్రాంతముపగమ్య సతాంగతి పాణినా అభూషన్ పాదౌ అవ్యగ్రహ తం ఇదమబ్రవీతు. చక్కగా సేద తీర్చి గౌరవించి వచ్చినటువంటి మహానుభావుణ్ణి పాదములొత్తి వింజామర బట్టి విసిరి అప్పుడు అడుగుతున్నారు. ఖచ్చితు ద్విజవర శ్రేష్ఠ ధర్మస్తే వృద్ధ సమ్మత వర్తతే నాతి గృచ్ఛేణ సంతుష్ట మనస సదా. తమ ధర్మం చక్కగా నడుస్తున్నదా? ధర్మం ఎవరికి నడుస్తుంది? సంతుష్ట మనస, సంతోషము తృప్తి గల మనస్సు గలవాడికే ధర్మం దొరుకుతుంది. అసంతుష్టుడికి లేదు. అసంతుష్టో ద్విజో నష్ట. వృద్ధ సంబతమై ఉండాలి. ధర్మం ధర్మం అంటే మనకు తోచింది కాదు. శృతి స్మృతి సదాచార స్వస్యచ ప్రియమాత్మన ధర్మశాస్త్రం చెప్పింది. శృతిబద్ధమైనది ధర్మం, వేద నిర్ణయం. స్మృతులు బలపరిచింది ధర్మం. ఎందుకంటే శృతిని గుర్తించి తాము ధర్మాన్ని స్మరిస్తారు మహానుభావులు మహర్షులు. శృతిం పశ్యంతి మునయ స్మరంతి చ తథా స్మృతిం. శృతి అంటే వినబడేది, సమాధి నిష్టలో వినబడేది శృతి. స్మృతి అంటే ఆ విన్నదాన్ని అవగతం చేసుకొని స్మరించారు, అవే స్మృతులు. స్మృతులు అంటే ఈ రెండూ కాక సదాచార, మన పెద్దల దగ్గర నుంచి వచ్చే ఒక ఆచారం పద్ధతి సంప్రదాయం. సంప్రదాయం కూడా రెండు రకాలు ఉందనుకోండి. స్వస్యచ ప్రియమాత్మన, అందులో నీ ఇష్టం సెలెక్ట్ చేసుకో ఏది నువ్వు చేసుకు చెయ్యాలో. కనుక శృత సమ్మతమైన వృద్ధ సమ్మతమైన ధర్మం మీకు ప్రవర్తిస్తున్నదా?
అసంతుష్టోగి లోకాన అప్రోత్యపి సురేశ్వర. ఇంద్ర పదవి వచ్చినా అసంతుష్టుడైన వాడికి ఆనందం లేదు. అకించనోపి సంతుష్ట, సంతోషం తృప్తి కలిగి ఉందనుకోండి వాడికి ఏమీ లేకపోయినా విగతజ్వర, ఏ తాపము ఉండదు, ప్రశాంతంగా ఉంటాడు. అందులో స్వలాభ సంతుష్ట, ఆత్మస్వరూప లాభం చేత సంతోషపడేవారు. సాధూన్, సమస్తభూతముల యందు స్నేహం కలవారు, అనుగ్రహం కలవారు, భేదర్దృష్టి లేనివారు, నిరహంకారిన అహంకారం లేనివారు, శాంతులైన వారిని, అటువంటి బ్రాహ్మణోత్తములను నేనెప్పుడూ నమస్కరిస్తానన్నాడు పరమాత్మ. ఎవరి దేశమందునికి, అయ్యా ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఎవరి దేశమందునికి ఎవరిని చే కుశలంబు కలుగు మీకు, ఎవరి రాజ్యముందు ప్రజలెల్ల సుఖింతురు వాడు మత్ప్రియుండు. ఎవడు ధర్మంగా ప్రజలను చక్కగా నిజమైనటువంటి అనుగ్రహంతో అనురాగంతో పరిపాలిస్తాడో వాడు నాకు చాలా ప్రియుడన్నారు. అయ్యా ఇవ్వన రాసి దుర్గము నకెట్లరు దంచితివయ్యా, నీవు నేలములుగావు నీ తలపు నంగల మేనలరుంతు ధీమణి. మా ఊరు వచ్చారంటే ఏదో అటు పోతూ ఇటు వచ్చాననే ఊరు కాదుగా, భయంకరమైన సముద్రాన్ని దాటి ఎంతో శ్రమ వహించి రావాలంటే ఎంతో పని ఉంటే కానీ రాదు ఇక్కడికి. ఇవ్వన రాశి దుర్గము నగెట్లరు దించితివయ్యా, ఏదో కోరిక ఉంటుంది నీ మనస్సులో ఉన్న మాట ఏదో చెప్పు, మేలొనరింతు నీకు కావలసిన శుభాన్ని చేస్తానన్నారు. సర్వన్నో బ్రూహి అగుహ్యంచేత్, మేము వినదగి ఉంటే తప్పకుండా వినిపించమన్నారు. కింకార్యం కరవా మతతు, మేమేం చేయాల్సి ఉన్నది, ఏం పని మీద వచ్చారు. ఏవం సంపృష్ట సంప్రశ్న బ్రాహ్మణ పరమేష్ఠిన దీనాగృహీత దేహేన తస్మై సర్వభవర్ణయతు. లీలా విలాసంగా గ్రహించిన మానవ శరీరం కలిగిన సర్వేశ్వరుడు పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపం, సర్వబుద్ధి సాక్షి, ఆయనకు తెలియందంటూ ఆయనకు గుర్తించండి ఉంటుందా. ప్రతిబోధ విదితం మతం, ఉపనిషత్తు అదే చెబుతుంది. ఏ అనుభవం మనకు కలిగినా అందులో ఆయన సాక్షిత్వం ఉంటుంది, విట్నెస్. ఆయన సాక్షిత్వం లేనిదే ఎవడికి ఏ పని జరగదు. అయినా వ్యవహారకాండ వ్యవహారకాండే కనుక, అయ్యా ఏమిటో మీ ఉద్దేశం చెప్పమని గట్టిగా అడిగారు. స్వతంత్రంగా ఎప్పుడు అడిగారో అప్పుడు చెబుతున్నాడు మొత్తం. అయ్యా విదర్భాధిపతి పుత్రి రుక్మిణి రుచిరాననా తవకింకరీ విజ్ఞాపయతి తే కించితు ప్రస్తుత ఉద్వాహ మంగళ. భీష్మక మహారాజు గారి కుమార్తె రుక్మిణి, తవ కింకరి నీకు మనస్సును ఇచ్చినటువంటిది నీ సేవకురాలు. ఇప్పుడు ప్రస్తుతం వివాహ మాంగళ్యానికి సమీపంలో ఉన్నది, వివాహ నిశ్చయం కూడా అయిపోతున్నది. మీకు కొంచెం విజ్ఞాపన చేసుకున్నది నా ముఖంగా. ఈ నా మాటలన్నీ ఆమె మాటలు కానీ నా మాటలు కావు, ప్రేమ చిన్న మదర్శయతన్నారు. ఒక లేఖ రాసి అందులో తన చిహ్నం గుర్తేసింది సీల్. ఇది రుక్మిణీ సందేశం అంటారు. ఇది పరమపురుషుణ్ణి ప్రేమించిన ప్రియమైన ప్రియుని దగ్గరికి ప్రియురాలు పంపించిన ఒక ప్రేమ లేఖ కాదు.
అనవరత ఆందోళన విరమించి ఏకైకమైన తైలధారావద అవిచ్ఛిన్నమైన వృత్తి కలిగిన పరమ భక్తాగ్రగణ్యుడు భగవంతుని చరణాల విందముల దగ్గర చేసుకునే విజ్ఞాపన. అలాగే జీవి పరబ్రహ్మానుసంధానానికి ఐక్యతకు అనుసంధానం చేసేవారు. వ్యావహారికం, భక్తిరసం, జ్ఞానస్వరూపం మూడు భాగాలుగా వర్ణిస్తారు ఈ సందేశాన్ని. అమ్మ యొక్క స్వభావం, ఆమె వేరు కాదు, స్వామి కంటే వేరైనది కాదు, సాక్షాత్ శ్రీ అనపాయిని. ఆ శ్రీ ఉన్నదే లక్ష్మి, అనపాయిని ఎప్పుడూ స్వామివారిని వదిలి ఉండదు. అందుకే శ్రీపాదా అని పిలుస్తారు స్వామివారిని. పాదముల దగ్గరైనా ఆశ్రయించి ఉంటుందిట. శ్రీ వల్లభ అన్నారు, శ్రీద శ్రీశ్రీ నివాస. చక్కగా విష్ణు సహస్రనామంలో స్పష్టంగా చూపిస్తారు ఈ మాట. అటువంటి ఆ యమ్మ రూపాంతరంలో ఉన్నది కనుక పరమాత్మను ఆశ్రయిస్తూ అభ్యర్థిస్తున్నది. తయా సంప్రేషితోఘం, ఆమె చేత పంపబడ్డవాణ్ణి నేను. స్వామి, ఆమె యొక్క సందేశాన్ని మీరు వినండి. క్రియతాం యదనంతరం, తరువాత ఏం చెయ్యారో అది మీ అధీనం. ఆమె ప్రార్థన వినిపించడం నా ధర్మం. రుక్మిణ్యువాచ శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాముతే నిర్విశ్య కర్ణ వివరై హరతుంగతాపం రూపూ దృశము దృశిమతా అఖిలార్థలాభం త్వయ్యచ్యుత ఆవిశతి చిత్తమపత్రపమ్యే. స్వామి, గుణాన్ శ్రుత్వ, నీ గుణములు విన్నా, ఆశ్రిత సంరక్షణం, దుష్ట శిక్షణం, శిష్ట రక్షణం, భక్త మనోరథాలను పూర్తి చెయ్యటం, పూతనాసుర శకటాసుర తృణావర్త కంస, ఓహో ఎంతమంది ఘోరాతి ఘోర రాక్షస సంహారం చేశావు, అశ్రుతులను రక్షించావు గోవర్ధనోద్ధరణాదుల చేత, గోపాల గోపీజన గోపపాలక గోవత్స గోవులను అపార కృపా కటాక్షంతో అనుగ్రహించావు. స్వామి, అనేకమైన నీ గుణాలు పెద్దలు వర్ణించి చక్కగా చెబుతూ ఉంటే నేను విన్నాను. శ్రుత్వ చాలా వింటాను లోకంలో కబుర్లు, విన్నదల్లా పనిచేయదు, విన్నదాని వల్ల ఉపయోగం ఉండదు. అలాంటివి కావు నీ గుణాలు. ఏ నీ గుణంబులు, పోతన్న గారు అంటాడు, ఏ నీ గుణంబులు కర్ణేంద్రియంబులు శోక దేహతా పంబులు తిరిపోవు. భూషణములు శవులకు బుధ తోషణములు అనేక జన్మ దురితౌఘ వినిశోషణములు గరుడ గమను భాషణములు. వట్టి మాటల రతనాల మూటలు, మోక్షానికి కృతార్థతకు బాటలు, చక్కగా వెళ్ళి వెలిసిన ఆనందమయమైన తోటలు. భగవంతుని యొక్క గుణాలను వర్ణిస్తే ఆ గుణాలు అమూల్యములు అపూర్వములు. ఏ నీ గుణంబులు కర్ణేంద్రియంబులు శోక. ఏదైనా వింటే ఏమవుతుంది, చాలా భాగం వింటుంటే అవి పోతాయి, ఇంకా కొన్ని వింటే అవన్నీ చిత్తాన్ని పాడు చేస్తాయి. ఒక్కొక్క మాట వింటే ఉరుగుపోతనం వస్తుంది, ఉగ్రత వస్తుంది, భయం వస్తుంది, పళ్ళు పటపటా కొరుకుతారు, ఏవేవో వికారాలు. భగవద్గుణాలు అలాంటివి కావు. దేహతా పంబులు తీరిపో అంగా శృత్వా గుణన్ భువన సుందర శృణ్వతాముతే నిర్విశ్య కర్ణ వివరై హరత అంగ తాపం. మొదలేమన్నది భువన సుందర అన్నది ప్రియుణ్ణి సంబోధించేటప్పుడు. సర్వలోకాలకు సుందరుడవయ్యా నీవు,
లోకాలన్నిటికీ సుందరుడైతే నాకేం లాభం? అంగా నాకు పరమప్రియుడు. తాపము దేవ గుణాలు అనంతమైన నిత్య కళ్యాణ ప్రదములైన పరమ పవిత్రములైన సర్వ శుభావహములైన నీ గుణాలు వినటం చేత తాపం ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక మూడు తాపాలు మనల్ని అంటూ ఉంటాయి ఎప్పుడు. ఈ మూడు తాపాలు సమూలంగా తుడిచివేయబడతాయి. ఏమి శుభాకార వీక్షింప కన్నులకు అఖిలార్థ లాభము కలుగుచుండు. రూపము దృశాం దృశిమత అఖిలార్థ లాభం. వ్యాసులు వారి మాటకు పోతన్న గారి తెలుగు. ఏమి పోతన్నండి, ఎన్నిసార్లు అనుకున్నా అచ్చపు జుంటితేమి ఎలా ఐందవ బింబ సుధారసాల గోర్వెచ్చని పాలమీగడల విచ్చడు కన్నె గులాబీ మొగ్గలం మచ్చరకించు ఈ మధుర మంజుల మోహన ముగ్ధ శైలి నీ వెచ్చట నేర్చినావు సుకవి సుకుమార కళా కళానిధి. నీ వెచ్చటని వచ్చినావు ఎంత ముచ్చటగా. అమృత రసం భక్తి రసం, భక్తి రసానికి ఓలలు వాడిచ్చాడు మహానుభావుడు. ఏ నీ శుభాకార వీక్షింప కన్నులకు అఖిలార్థ లాభం కలుగుచుండు. కన్నులతో ఒక్కసారి పరమాత్మ రూపం చూస్తే ధ్యేయం శ్రీపతి రూప భజస్రం ఆ సుందరాతి సుందర మదన మోహన దివ్య లావణ్య సౌందర్య ధామమైన భగవద్రూప దర్శనం కలిగితే ఆ దాని అనుభూతి ఉన్నదే అవిచ్ఛిన్నం అనంతం అపారం. అది అనుభవానికే తెలుస్తుంది, మాటలతో చెప్పేది కాదు. ఆ భగవద్రూప దర్శనం ఒక్కసారి భగవద్రూపాన్ని దర్శిస్తే మోహమంతా పోతుంది. యుద్ధం చెయ్యనని ధనుర్బాణాలు అవతల పారేసిన అర్జునుడికి ఒక్కసారి కాలోస్మి లోకక్షయ కృచ్ఛుఘోర చూడ్రానే ఎవరినో నిమిత్త మాత్రం భవ సవ్యసాచిం నిమిత్తంగా ఉండు. నువ్వు చంపకపోయినా మీ తాత బతకడు, మీ గురువు బతకడు, మీ జ్ఞాతులు బతకరు, కౌరవులు బతకరు, ఎలాగో బతకరు. ఎందుకని కాలపురుషుణ్ణి నేను, ఆ నోట్లో ఎప్పుడో పడ్డారు. ఆ ప్రతిష్ట నా భక్తుడివి యోగ్యుడవని నిన్ను పొందమని అంటున్నా నిమిత్త మాత్రంగా. పరమేశ్వరుడి ఒక్కసారి ఆ రూప దర్శనంతో అంతే. ఇక అర్జునుడికి శోకమోహాలు దూర్ దాటిపోయినాయి. ఈ లోపల 11 అధ్యాయాల దాకా బోధ జరిగింది, భక్తియోగమంతా చూపించారు, విశ్వరూప దర్శనమైంది, ఆ జిడ్డు పోయింది. ఆ తరువాత క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం ఎత్త జ్ఞానం విదుర్బుధ 13 అధ్యాయం జ్ఞాన షట్కంలోకి వచ్చేసింది కా గీత. అనుభవం భగవద్గీతా శాస్త్రం అనుభవం. అనుభవ పరిపక్వమైన ఒక్కసారి సకృత్ భగవద్రూప దర్శనమైంది అనుకోండి, ఇంకా చెప్పడానికి వీలుందా? అఖిలార్థ లాభంబు కలుగుచుండు. ఈ నేత్రాలనేవి ఉన్నదానికి అసలు పురుషార్థమేది? పరమాత్మను చూస్తే పురుషార్థం, చూడకూడనిదంతా చూస్తే. అందుకనే గురుడివారు ఎవరన్నారు, పరమాత్మను చూడలేని వారు. కళ్ళు గలవాడు ఎవరన్నారు, కళ్ళు లేని ధృతరాష్ట్రుడు. వాడి కళ్ళు వచ్చిన ఈ స్వామిని చూడటానికి అనుగ్రహంతో ప్రార్థిస్తే నేత్రాలిచ్చాడు. బ్రహ్మానందంగా చూచాడు భగవంతుని అనంతమైన విరాట్ రూప విశ్వరూపాన్ని. బ్రహ్మానంద పరే స్తంభితమైన హృదయమైపోయింది. మళ్ళీ అడిగాడు, స్వామి నేత్రయోర్ అంతర్ధానం వృణే, స్వామి నన్ను అనుగ్రహించి ఈ కళ్ళు మళ్ళీ తీసేయమన్నాడు దృష్టి లేకుండా. ఎందుకని? ఎన్ని చూచినా నిన్ను చూడలేరు లోకం, ఏమీ చూడకపోయినా నిన్ను చూచా. మరలా ఆ పాడుకు దుర్మార్గులను చూడలేను నేను.
నిన్ను చూచిన ఆ అనుభూతి అలా అలాగే నిలిచి ఉంటే నాకు బ్రహ్మానందం అన్నాడు. ఏ నీ శుభాకార వీక్షింప కన్నులకు అఖిలార్థ లాభంబు కలుగు చుండు. ఏ నీ లసన్నామము ఏ ప్రొద్దు చేసిన బంధ సంతతులు వాయు. ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు. అట్టి నీ ఎందు నా చిత్తము అనవరతము నచ్చియున్నది మే నానా ఆనలేదు. కరుణ చూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మాని నీ చిత్త చోర. రూపము దృశం దృశిమతం అఖిల అర్ధలాభం త్వయి అచ్యుత ఆవిశతి చిత్తము అపత్రపమ్మే. పెళ్లి కాని పిల్లలు కన్యను తండ్రి చాటు దాన్ని అయినా కొంచెం సిక్కు జంకు గొంకు ఉండాలి. అవన్నీ ఎప్పుడో పోయినాయని అపత్రపమ్మే. భగవంతుని యందు చిత్తం అనుసంధానం అయితే యస్మాన్ నోద్విజతే లోకః లోకాన్ నోద్విజతే జయః హర్షామర్ష భయోద్వేగైర్ముక్త సచమే ప్రియ. భక్తియోగం భగవద్గీత. హర్ష అమర్ష ఈ భావాలన్నీ పోతాయి. పరమాత్మ యొక్క చరణారవింద అనుసంధానం మనస్సు కలిగితే ఇక సిగ్గేమిటి ఎగ్గేమిటి జంకేమిటి గొంకేమిటి. అపత్రపం మే సిగ్గుదిని పెట్టింది. నీ పాదారవిందముల ఎందు హత్తుకున్నది నా చిత్తం. బాగుంది. పెళ్లి కాని పిల్లలు తండ్రి చాటు దానివి చాటుగా ఉండాల్సిన దానివి తెగబడి ధార్ష్యంగా గడుగ్గాయితనంగా ఇట్లా కబురు చేస్తావా అని అడగవచ్చు మీరు. కాత్వాముకుంద మహతి కుల రూప విద్య వయో ద్రవిణ ధామభిరాత్మతుల్యము ధీరా పతిము కులమతీన వృణీత కన్యాకాలే. పతిమున వృణీత కన్యా కాలే నృసింహ నరలోక మనోభిరామము. రెండో పద్యంలో అంటున్నది నన్ను ధార్ష్యంగా గడుగ్గాయితనంగా మీరు ఊహించినా నాకు ఇది ఆనందమేనన్నది. ధన్యున్ లోక మనోభిరాము కుల విద్యా రూపతారుణ్య కారుణ్య శ్రీబలదాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను ఏకన్యలు కోరరు కోరదే మునురమాకాంతాలలామంబు రాజన్యానేక పసింహ నావలననే జన్మించనే మోహములు. ధన్యు లోకమనోభిరాము కుల విద్యా రూప తారుణ్య సౌజన్య కుల విద్య రూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణ మో అనంత కళ్యాణ గుణాలు ఎన్ని లెక్క పెట్టగలం. అపారమైనవి ఐశ్వర్యస్య సమగ్రస్య జ్ఞానస్య యశస శ్రియ షణ్ణాం భగై తీరణ. భగవాన్ అంటే మనకు ఉంది ఐశ్వర్యం. ఏది ఏదో కొంత పరిమితం. యశస్సు మనకు కూడా కొంచెం మంచివాళ్ళని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అది పరమాత్మ యొక్క చిత్కళ. మన మీదకి వచ్చిన కలర్ ఫోకసింగ్ పరమాత్మది. తస్య నామ మహద్యశ. ఆ యశస్సు ఆ ఐశ్వర్యం అఖండం అపారం అజించం అప్రమేయం. ఆయనకు అనుగ్రహం కలిగితే అది ఇంత అంతా కాదు.
గాణగాపురంలో శ్రీ దత్తాత్రేయ గురుమూర్తి నరసింహ సరస్వతి స్వామిగా నిర్గుణ నిజపాదుకా స్థానం. అక్కడికి మహూర్ నుంచి ఒక భార్య భర్తను తీసుకో వచ్చింది. యక్ష్మవ్యాధిగ్రస్తుడు, ఇక బతకడనుకున్నా ఆశ తీరిపోయింది. గురుమూర్తి శ్రీ దత్తాత్రేయ గురుమూర్తి నరసింహ సరస్వతి స్వామివారి చరణ దర్శనం చేస్తే నా భర్త బతుకుతాడని దృఢమైన విశ్వాసంతో అపారమైన భక్తితో మాహూర్ నుంచి గాణగాపూర్ వచ్చింది. నాందేడ్ జిల్లా, గుల్బర్గా జిల్లా. గాణగాపురం పొలిమేర దగ్గరికి రాగానే వాడు మరణించాడు. అది దుఃఖపడ్డది. శ్రీ దత్తాత్రేయ అనుగ్రహం అపారం. ఏ రూపంతో వస్తారో, ఎలా ఉంటారో, మీ పక్కనే తిరుగుతాడు ఆయన. దత్తో నామ స్మరణ మనిషం కురువతాం సన్నిధానే గూఢాకారశ్చరతి సహసా వాంఛితం దాతుకామః. పాపం పిచ్చివాడు ఏమడుగుతాడో, దూరంగా ఉంటే ఇవ్వటం ఆలస్యం అవుతుందని వీపు వెనక ఉంటాటండి ఆయన. దత్తాన్ని పిలిస్తే చాలుట దృఢమైన భక్తితో అపార అనుగ్రహం. ఎందుకని, మూర్తిత్రయ స్వరూపం గనక, బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకం గనక. ఆ యమ్మ పాపం క్షోభించింది, చాలా దుఃఖపడుతున్నది, విపరీతమైన ఆక్రోశంలో ఉంది. ఒక బ్రహ్మచారి రూపంగా వచ్చారు స్వామి. దత్తాత్రేయుల వారు అలా వస్తారు, వారెవరో మీకు తెలియదు. చక్కగా ధర్మోపదేశం చేశారు. ఇంకొక విచిత్రం ఉన్నది దత్తభక్తిలో, ముందు జ్ఞానం ఇచ్చి కాని తరువాత వరం ఇవ్వరు. ఏ దేవతలను మీరు ప్రార్థించినా వరాలు ఇస్తారు కానీ జ్ఞానం ఇవ్వరు. ముందు జ్ఞానం ఇచ్చి తరువాత అనుగ్రహిస్తారు. నిత్యానిత్య వస్తు వివేకం, ఇహాముత్ర ఫలభోగ విరాగం, ఈ సమస్తమైన జగత్తు యొక్క సృష్టి స్థితి లయముల యొక్క రాకడ పోకడలు ఉపదేశించి జ్ఞానభిక్ష పెట్టి, అమ్మా నీకు దృఢమైన మనస్సుంటే సాగమనం చెయ్యి, లేకపోతే సతీధర్మం పొందు అంటే పవిత్రంగా విధవగా ఆచరించే ధర్మం. ఆమె సహగమనానికి ఉద్యుక్తురాలయ్యింది. సరే, ఎలాగో నువ్వు గురుమూర్తిని దర్శించదలుచున్నావు కదా, స్వామివారి పాదాలకు రుద్రంతో అభిషేకం చేస్తారు. దత్తాత్రేయమూర్తి పాదములు రుద్రంతో అభిషేకం చేస్తారు. ఆ అభిషేక తీర్థం చల్లి స్వామివారి ఆజ్ఞ తీసుకొని ఆయన శరీరం దానం చేయమన్నారు. వెళ్ళింది, అపార స్తుతి చేసింది, అపార అనుగ్రహం కలిగింది ఆమె యొక్క నిష్కల్మషమైన నిర్వ్యాజమైన పరిపూర్ణమైన భక్తికి. దూరంగా నమస్కరించింది. అష్టపుత్ర ప్రాప్తిరస్తు అన్నారు స్వామి. ఈ వచ్చిన వారంతా పగపగా నవ్వారు. అష్టపుత్ర ఏమిటండి, దానానికి సిద్ధంగా ఉన్న బాడి అక్కడ పెట్టొచ్చారు. సరే తీసుకోరా, ఎలా పోయినాడో చూస్తామన్నారు. తెచ్చారు. ఆ ముసుగు తీసేస్తే అనుగ్రహ కటాక్ష దృష్టితో బ్రహ్మాంశాయ్ అలా చూశారు. ఆయుష్ప్రదాత బ్రహ్మ. లేచాడు వాడు. సరే గందరగోళం, జయ జయకార హారతులు భజనలు అన్నీ జరిగినాయి. ఒక్క బ్రాహ్మణుడు అడిగాడు, స్వామి బాగానే ఉంది, ఇది దివామరణం, అకాల మృత్యువు తప్పినా తప్పొచ్చు, కాలమృత్యువు ఇది. ఎప్పుడో చచ్చిపోయినాడు, చచ్చిన వాడు బతకటం ఎట్లా, ఎట్లా బతికిచ్చారన్నాడు. నువ్వు చెప్పింది నిజమే, కానీ మాకు అపారమైన అనుగ్రహం కలిగినప్పుడు ఈ రూల్స్ అన్నీ కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేస్తాం. మాకు సాధారణంగా మేమేమటు వెళ్ళం ఆ రూల్స్ దాటడానికి. అది ఒక స్పెషల్ కేసు. ఆ అనుగ్రహం కలిగేంత అపారమైన ఆ వారి యొక్క భక్తి శ్రద్ధ నన్ను ఆనందింపజేసింది. ఎప్పుడు ఆనందం కలిగిందో ఈ అమ్మాయిని అనుగ్రహించాలనుకున్నాను. ఏమయ్యా బ్రహ్మ ఆయుష్యం ఏమిటి అబ్బాయికి అన్నాను. అయ్యా ఈ జన్మలో వాడికి 30 ఏళ్ళే, మరి వచ్చే జన్మ 100 ఏళ్ళు అన్నారు. కొంచెం ఆ పొద్దు ఇటు రావు, ఈ పొద్దు అటు పెట్టి ఎటు పోతే ఉన్నారు. భగవద్ అనుగ్రహం, అపారమైన అనుగ్రహం, పరిపూర్ణ ప్రభావం. స్వామి అనుగ్రహిస్తే చెయ్యలేనిది ఉంటుందా? అందుకని
జ్ఞానస్య యశస్య అంతులేని అఖండమైనటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం అది. పరిపూర్ణ యశస్సు ఆ దివ్యమైనటువంటి భగవాను యొక్క కటాక్షం. స్వామి తారుణ్య శ్రీబలదాన శౌర్య కరుణా సంశోభితు హద్దులేనివి మీవి, జీవుల యందున్నవి ఆపాదితములైనవి, పరమేశ్వరుడు యందున్నేవి నిత్యములైనవి అనపాయములైనవి. అట్టి నిన్ను స్వామి కాత్వా ముకుంద మహతి కుల రూప విద్యా వయోద్రవిణ ధామభి ఆత్మతుల్యం ధీరా పతిము కులవతి నవృణీత కన్యాకారే. స్వామి విద్యా వయోద్రవిణ రూప ధామభి పరాక్రమం శౌర్యం సౌందర్యం విద్య ఐశ్వర్యం శక్తి తేజస్సు ఆత్మతుల్యము మహతి ధీరా కులవతి ఉత్తమ సంప్రదాయం కలది హెచ్చు తక్కువలు తెలుసుకోని గుర్తించదగిన ధైర్యం కలది ధీరా. మహతి ధైర్యం కలిగిన కన్య ఆత్మతుల్యం తనకు దీటైన సాటి అయిన పురుషుడమైన నిన్ను కోరక ఎవరిని కోరుతుందన్నది. ఆత్మతుల్యము ఇక్కడ కూడా అందని చెప్పారు. ఆత్మనైవ తుల్య పోరి అలాంటి వారు ఇంకోటి ఉన్నారా? అంటీ ఒంటీ ఏం లేవు. స్వసత్తాక సమసత్తాక అన్యసత్తా అభావాత్ ఆత్మసత్తా వంటి సత్తా మరొక సత్తా ఉంటేగా లేదసలు. ద్వితీయాద్వై భయం భవతి దాని వంటిది దీని వంటిది అంటే వంటి వంటి ఉంటే అది అర్థం కానట్టే. ఆత్మతుల్యం పతివు నీకు నీవే సాటి, నీ వంటి మరొక వస్తోత్తరం లేదు. అటువంటి నిన్ను భర్తనుగా నవృణీత కన్యా కన్యా కముల్ ధాతువుకు వరించే అర్థం ఉన్నది. కన్యగా ఉన్నప్పుడు స్త్రీకి వరించే హక్కు ఉన్నది. వరించే హక్కు ఉంది కదా అని పిచ్చిగా అయుక్తంగా వరిస్తే అది మోహం కాని వరణం కాదు. అందుకనే ఆ కన్య వరించే శక్తి గలది, వరించేటువంటి హక్కు ఉన్నది. అందులో కారే సరిగ్గా వివాహం ముంచుకొస్తున్నది. మా అన్నయ్య బలవంతంగా ముహూర్తం పెట్టేస్తున్నాడు. ఈ సమయంలో నేను మేలుకోకపోతే ఎలా? కన్యాకారే నేను కన్యగా ఉన్న కాలంలో నిన్ను వరించడం తప్పే ఉంది స్వామి. ఉరుణీత నరలోక మనోభిరామము నన్నే ఎందుకు వరించావు? నరలోక మనోభిరామం మానవ లోకాని యొక్క మనస్సుకు అభిరాముడవు నీవు. నీ వంటి అభిరామ స్థానం మరొకటి వేరొకటి లేదు గనక అనన్యంగా ఏకైకంగా అద్భుతంగా అప్రమేయంగా నిన్నే భావించానన్నది. మూలంలో వ్యాసుల వారు ఇంతవరకంటే మా పోతన్న గారు ఇంకా కొంచెం పెంచాడు భక్తుడు కదా. పోతన్న పెంచాడు కాని తెంచలేదండి ఎక్కడ. వేషము మార్చి ఇన్ని దిగవేసి అభాసొనరింపకుండా శ్రీ వ్యాసుని గ్రంథం ఆంధ్రమున వ్రాసితివి అందమూచిందా. ఆంధకములందు నీదే అగ్రాసనమయ్యా. ఇక చిన్న మనవండి, ఈయన తెలంగాణ కవి ఆంధ్ర కవి గాడు. తెలంగాణ ఆంధ్ర రాయలసీమ కవులు అంటూ లేరు. తెలుగు భాషంతా ఒకటే. ఆంధ్రా ఆంధ్రుల యొక్క గొప్పతనం మహాభారతంలో ఉంది. ఆంధ్రులు ఎట్టాంటి వారో ఎక్కడెక్కడ గ్రూపో ఎవరో ఎవరి కుమారుడో భాగవతంలో ఉంది. ఆంధ్రరాజు
ఆంధ్ర ప్రభుత్వం, ఆంధ్ర అనే శబ్దం చాలా పురాతనమైనటువంటిది, అందుకని దానికే తెలుగని ఇంకా రకరకమైన ప్రాకృతమైన భావాలతో వచ్చింది. కాని అచ్చమైన ఆంధ్రస్వరూపం ఆంధ్రకములందు నీదే అగ్రసనమయ్యా, అయారే ఆ సొగసైన పద్యములయారే తయారగు నీకలాననే. అందుకని అంటున్నాడు ఒక మాట, కోరదేమును రమాకాంతాలలాభంబు. ఎందుకుడి తొందరపడి నువ్వు కోరుతున్నావంటావేమో, అప్పుడు క్షీరసముద్ర మదనంలో వచ్చిన లక్ష్మీదేవి నిన్ను కోరలేదయ్యా, మరి ఎంతమంది ఉన్నారు అక్కడ, ఏ నిన్నే ఎందుకు కోరింది, లక్ష్మి కోరినట్టే నేను కోరా, ఈమె లక్ష్మిగా. కోరదేమును రమాకాంత లలాముంబు రాజన్యాక సింహ, రాజలోకం అనే మృగాలకు సింహం వంటి వాడివి నువ్వు, మిగతరవన్నీ ఉట్టి మృగాలు. సర్వేశ్వరుడే సర్వ జగదధిష్టాత, ఆ గుర్తు తెలిసింది తనకు. రాజన్యానేక సింహ నా వలననే జన్మించనే మోహములు, నేనే మోహించడం అనే రారుదా పొరపాట, స్వామి క్షమించమన్నది. విన్నారు స్వామి, ఇప్పుడు అంటున్నది మూడో పద్యం. తన్మే భవన్ ఖలు మృతపతి అంగా జాయాం ఆత్మా అర్పితశ్చ భవత అత్ర విభూమి దేహి మా వీర భాగమభిమర్శతు చైత్య ఆరాదు మృగపతే ఏర్పలి మంబుజాక్ష పుండరీకాక్ష పురాణ పురుష నందనందన సుందరాతి సుందర ప్రభో మురళీధర శ్రీకృష్ణ గోవింద ముకుంద పురుషోత్తమ అచ్యుత ప్రభో శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా సింహము పాలి సొమ్ము గోమాయు గోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదంబుజ ధ్యాయిని అయినా నన్ను వడిదాగునిపోయదనుచున్నవాడు ఆ అధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ప్రతాపము. స్వామి తన్మే భవాన్ కలు వృతపతి, కనుక అన్ని విధాలా విచారించి నిన్ను వలచా వరించా, నీవే నా భర్తవు వృత, వరించడం అయిపోయింది, రెండుసార్లు మూడుసార్లు ఉండదయ్యా వరించడం, ఎన్నో వరించడం అయినది, నువ్వు భర్తవైనావు, ఇంకేం మరి అయితే ఇంకెందుకు అడుగుతున్నావు అన్నారు. ఆత్మన విభో జాయాం విధేహి, ఏమండి మీ అమ్మాయి పెళ్ళయిందా అన్నారు, సగమైంది అన్నాడు. సగం అంటే ఏమిటయ్యా అన్నారు, మేము ఇస్తామని వెళ్ళామండి వారు చేసుకోమన్నారు అన్నారు. అంటే ఇది 50% అది 50% కదండి, అది అవుతుందా, నేను నిన్ను వరించా నువ్వు నన్ను స్వీకరించాలిగా, మరి అక్కడ లేదు పీకులాట వెళ్ళి. అందుకని ప్రార్థన అంగా జాయాం ఆత్మనశ్చ విభో విధేహి, నువ్వు తొందరపడి నన్ను వరించవనుకో చేపట్టవనుకో, మా వీరపాదమభిమర్శతు చైత్యారాదు. పరమ నీచుడు అవివేకి దుర్మార్గుడు అప్రశస్తుడు ఆ శిశుపాలుడు నన్ను గ్రహించే స్థితిలో ఉన్నాడు, పోని గ్రహించలేంటావు, మా వీరభాగమభిమర్శతు వీరాది వీరుడవైన సర్వలోకేశ్వరుడవైన నీవు స్వీకరించదగినటువంటి వస్తువు ఆ నీచుడు స్వీకరించడమా, మృగపతేర్బలిము అంబుజాక్ష మృగరాజైన సింహం భుజించదగిన వస్తువును ఒక నక్కపిల్ల వచ్చి ముట్టుకోవడం న్యాయమా, అది సింహానికి ఎంత అవమానం,
సింహమాహరించదగిన విలువైన రత్నప్రాయమైనటువంటి నన్ను నువ్వే చేకొనవలే, మరొక మార్గం లేదు. మా వీరభాగం అభిపరిషతు చైత్య ఆరాత్ గోమాయువతు మృగపతేర్ బలిం అంబుజాక్ష శ్రీయుత మూర్తి ఓ పురుష సింహమ సింహము పాలి సొమ్ము గోమాయువు గోరు సందమున మత్తుడు చైద్యుడు నీ పదంబుజ ఛాయిని అయిన నన్ను వడిదా గొనిపోయదనంచునున్నవాడు. వాడికి సంకల్పం ఎందుకు కలిగింది? ఆయధ బాధముండు ఎరుగను అద్భుతమైన భవత్ప్రతాపము. నీ దివ్యమైన ప్రభావం వాడికి తెలియక అవివేకి అధబాధముడైన శిశుపాలుడు నన్ను అపహరించదలుచుకున్నాడు. బాగుంది రుక్మిణి, నువ్వు కోరావు, కోరదగిన వాడిని కనుక కోరావు, సంతోషం. కానీ నేను నిన్ను చేపట్టదగినంత పుణ్యం నీకుండాలిగా. అందుకని అంటుంది అది పూర్త ఇష్ట దత్త వ్రత దేవగురు విప్ర అర్చనాదివి అలం భగవాన్ పరేశ ఆరాధితో యది గదగ్రజ ఏత్య పాడిం గృహ్ణాతుమే నదమఘోష సుతాదయోన్యే. స్వామి పూర్త అగ్నిష్టోమ ఆప్తోర్యామ బృహస్పతి సవ పౌండరీక వాజపేయ ఇవన్నీ ఇష్ట యజ్ఞములు. పూర్త వాపి కూప తటాక సత్ర ఆరామ స్థాపనాదులు పూర్తములు. పుణ్యం రెండు రకాలు సాధించడం. ఒకటి ప్రశస్తమైన శ్రౌతకర్మకాండ చక్కని అగ్నిష్టోమాదులు, రెండవది వాపీకూప తటాక ఆరామ క్షేత్ర విశ్రాంతి. సమస్త జీవులకు సుఖమైంది ఏమిటి అంటే ఏమిటండి? పుణ్యము యొక్క స్వభావం ఏమిటి అసలు? పరోపకార పుణ్యాయ. పాపానికేమిటి నిర్వచనం? పాపాయ పరపీడనం. వాడిని తిట్టడం, వీడిని తిట్టడం, వాడుకో వీడుకో ఎసరు పెట్టడం, వాడి నెత్తిని చెయ్యి పెట్టడం, వాడు ఓడుస్తూ ఉంటే బ్రహ్మానంద పట్టడం, ఇవి పాపలక్షణాలు. నీ వల్ల ఏనకేనా ప్యుపాయేన సంతోషం జనయే ప్రాజ్ఞ. ఒక జీవికి కొంచెం సంతోషం, ఒక విసిరికర్ర అట్లా పెట్టి విసురితే అదొక పుణ్యం. ఒక ప్రాణికి నీ వల్ల కొంచెం సుఖం, దాని తరతమం. ఇది పూర్త ఇష్ట. వ్రత కృచ్ఛ చాంద్రాయణాది వ్రతాలు, దేవతా పూజలు, గురువుల సేవలు, బ్రాహ్మణోత్తముల సేవలు, పెద్దల యొక్క సేవలు, సత్కారాలు, ఇవన్నీ ఏమిటి? ఇన్నిటి చేత ఆరాధింపబడేవాడు పరమాత్మ ఒక్కడే. అది తమాషా. మీరు అనుకుంటున్నారు ఏమండి, తద్దినం పెట్టొచ్చా పెట్టకూడదా, బ్రహ్మకపాలం వెళ్ళాము తద్దినం ఎక్కొట్టొచ్చా? తద్దినం పెట్టడం అంటే నీ అబ్బ తింటున్నాడా లేదా అని కాదురా పిచ్చిన ఆయన. శ్రాద్ధ రూపంగా భగవంతునికి అర్పణ చెయ్యటం. శ్రాద్ధ సంరక్షక మహావిష్ణో, నువ్వు ఏ కర్మ చేయి, శ్రాద్ధం చేయి, తర్పణం చేయి, మరొకటి చేయి, భగవంతుడు లేని స్వరూపం లేదు. శ్రాద్ధ బలమంతా పరమాత్మకే. పితృదేవతల పేరు ఈశాన విష్ణు కమలాసన కార్తికేయ వన్ని త్రయార్క. అక్కడే దర్భపుల్ల వేసి నమస్కారం చేయమంటారు పిండ ప్రధానం దగ్గర. ఎందుకని? భగవదర్చనాది భగవదారాధన. నీవు ఏ పని చేయి, ఏ సుకృతమైన, ఏ పుణ్యమైన, ఏ సత్కార్యం చేసినా అది భగవంతునికి. అందుకే మనకు సంకల్పంలో పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థము. పరమేశ్వర ప్రీత్యర్థం అంటాం ప్రతిదాంట్లో. అంటే నీకుగా విధించబడ్డ నీ సత్కర్మానుష్ఠానం సర్వం కూడా ఈశ్వర ప్రీత్యర్థమే. ఈశ్వరుడికి ప్రీతి తప్పితే లాభమేం లేదు, ఈ కర్మ ఆయన ఏం తీసుకోడు. మరి ఈశ్వర ప్రీతెత్తుకన్నారు, నీకుగా నియమించినటువంటి మంచి పనులు నువ్వు చేసినప్పుడు సంతోషిస్తాడు పరమాత్మ. కుమారుడు సత్కార్యం మంచి పని చేస్తే తండ్రి ఆనందిస్తాడు.
అంతేకాదు నువ్వు చేసే సత్కార్యంలో ఏ వాటా తీసుకోడు, ఇది నాకు కావాలనుడు. అపార కరుణామూర్తి అయిన భగవానుడు ఆరాధితో యది, ఆ ఈశ్వరుడు ఇష్టపూర్త ఇష్ట వ్రత దాన విప్ర దేవ గురు అర్చనాదివి అలం పరేశ ఆరాధితో యది, ఆ పరమాత్మ నా జన్మ జన్మాంతర మహాపుణ్యముల చేత ఆరాధింపబడి ఉన్నట్లయితే గదగ్రజ, గదుడికి అన్నగారు లేదు, అగ్రే జయతీతి అగ్రజ గదయాగ్రజ గదాగ్రజ. స్వామివారికి నాలుగు భూషణాలు, శంఖం చక్రం గద ఖడ్గం. గద పేరు కౌమోదకి అంటారు. ఈరోజు విష్ణుమూర్తి వారు ఉత్తరద్వార దర్శనం చేసే మహాపుణ్యం. ఉత్థాన ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు వైకుంఠంలో, యోగమాయా నిద్ర. ఆ నిద్ర లేచిన తర్వాత కొంచెం దేవతలందరూ ఋషి బ్రహ్మర్షి రాజర్షి మహర్షి సిద్ధ సాధ్య పతగ పన్నగ కిన్నర కింపురుష గరుడ గంధర్వ భూతగణాలు పరమాత్మ యొక్క దివ్యమైన అమూల్యమైన అమోఘమైన అద్భుతమైన ఆ దర్శనాన్ని ఎదురు చూస్తూ ఉంటారు. కార్తీక శుద్ధం నుంచి మార్గశిర శుద్ధ ఏకాదశి దాకా వెయిటింగ్లో ఉంటారు వాళ్ళు. పాపం ఈ లోపల వారంతా నియమాలు చేసుకొని స్తోత్రాలు చేసుకొని ఆ ద్వారం దగ్గర నిలుచుంటారు. వైకుంఠానికి ఉత్తర ద్వారం అప్పుడు తెరుస్తారు. అది ఉత్తర ద్వార దర్శనం. ఇవాళ తెల్లవారుజాము నుంచి భద్రాద్రి తిరుపతి శ్రీరంగం, అపో అద్భుతమే శ్రీరంగం, మూలస్థానమే. ఆ పేరు పెట్టుకొని మన ప్రతి దేవాలయంలో ఇక్కడ శారదాంబవారి ఆలయంలో మరొక చోట ఎక్కడ పట్టినా ఆ ప్రాతకాల ఉషకాల దర్శనం ఉన్నదే. ముక్కోటి అంటే ఏమిటి? ముక్కోటి దేవతలు పరమాత్మ యొక్క దర్శనానికి ఉవ్విళ్ళూరుతూ ముందుకు ముందుకు ముసురేటువంటి రోజు వైకుంఠ ఏకాదశి. అంటే వైకుంఠము యొక్క ఉత్తర ద్వారం తెరిచి దర్శనమిచ్చేటువంటి పరమ పవిత్రమైన సమయం. ఈరోజు మనం శ్రీకృష్ణ స్వామి వారి లీలావైభవ కళ్యాణ మహోత్సవాన్ని అనుకోవటం అనేది ఈనాడు గీతా జయంతి రెండు కలిసి వచ్చిన అధిక మాసం వచ్చిన సంవత్సరం వస్తుంది ఈ లబ్ధి. ప్రతి సంవత్సరం రాదు, సాధారణంగా ముక్కోటి పుష్యమాసంలో వస్తుంది, కానీ ఈ సంవత్సరం ఎక్స్ట్రాగా వచ్చింది మార్గశిర మాసంలో. ఎందుకని ఒక మాసం ఎక్స్ట్రాగా వచ్చింది కనుక అధిక మాసం. ఈరోజు మహాపుణ్యమైన పరమ పావనమైన పవిత్ర సమయం. స్వామి వ్రతము దేవ గురు ద్విజన్మ బుధ సేవలు దాన ధర్మాదులు గత జన్మంబుల ఈశ్వరుం హరి జగత్ కళ్యాణు భావించి నే చేసి తినే. నాకు పుణ్యం ఉంటేనే మీరు అనుగ్రహిస్తారు, లేకపోతే అనుగ్రహిస్తారా? వ్రతములు దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ పెక్కు జన్మంబులం దాన ధర్మాదులు గత జన్మంబుల ఈశ్వరుం హరి జగత్ కళ్యాణు భావించి చేసి తినేని వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్చితులైపోదురుగాక సంగలములో చేదీశ ముఖ్యాధములు. రణరంగంలో అమంగళం అని నిర్జుతులై క్షేమై వెళ్ళిపోతారు, పరాభవింపబడతారు. సంగరములో చేదీశ ముఖ్యాధములు గదగ్రజ శంఖము చక్రము. శంఖము జ్ఞానస్వరూపం, చక్రము దుష్టశిక్షణాత్మకం. చక్రం దాకా పోదుటండి, చక్రం అంటే సుప్రీం తీర్పు, అంతదాకా అక్కర్ లేదుట. చిన్న మైనర్ వ్యవహారాలకి గద సాలుట. గదగ్రజ, నువ్వు గద పట్టుకుంటే మేమంతా పనికిరారయ్యా. గదతోటే ముందు జయాన్ని సంపాదించేటువంటి వాడివి నీవు. ఏత్య మే పాణిగృహాతు, దయచేయి నా పాణిగ్రహణం చేసుకో. గృహామి తేసు ప్రజాస్వాజ హస్తం, భార్య యొక్క పాణిగ్రహణం చేస్తాడు. ఎందుకని? గృహ్ణామితే సుప్రజాస్వాయ హస్తం.
సజాతి సమాన స్థాయి గలవారికే పాణిగ్రహణం. నీవటువంటి మహత్తర భాగ్యం నాకు ప్రసాదించు స్వామి. బాగుంది నువ్వు చెప్పే. శత్రురాజులంతా వచ్చారన్నావు, సైన్యాలన్నీ తీరున్నాయన్నావు, మీ అన్న కవిచ్చుకత్తుల పారాలు పెట్టాడన్నావు. మరి ఇవన్నీ ఉండగా నిన్ను నేనెట్లా తీసుకెళ్ళటం? అసలు నేను చూడటానికి వీలవుతుందా? ఎలా అమ్మ ఉపాయం చెబుతున్నది, శోభావిని తో మజిత ఉద్వహరే విదర్భాన్ గుప్త సమేత్య పృతనాపతి విపరీత నిర్మజ్జ జయించ మగధేశ బలం ప్రసహ్య మా రాక్షసేన విధినా ఉద్వహ వీర్య శుల్కము. కళ్యాణాలు 8 రకాలు, అష్టవిధ కళ్యాణాలు ఉన్నాయి వివాహాలు. ఈనాడు మనమంతా జరుపుకునే వివాహం ప్రాజాపత్యం. గౌతముడు, భరద్వాజుడు, వశిష్ఠుడు, అత్రి, మనువు, అబ్బో ఎందరో చెప్పారు ధర్మశాస్త్రములు, ధర్మసూత్రాల్లో. రామచంద్రమూర్తి వారి సీతమ్మ పెళ్లి ప్రాజాపత్యం. గాంధర్వం అని ఉన్నది, పిల్లను పిల్లవాడు వరించడం, పిల్లవాడు పిల్లను వరించడం, గాంధర్వ వివాహం. ఇది కేవల గాంధర్వం కాదు, రాక్షస వివాహం. రాక్షసేన విధినా ఉద్వహ. ఇక్కడ ప్రాజాపత్యాలు, ఆర్షము, బ్రాహ్మ్యము, గాంధర్వము ముడిపడవయ్యా, ఇవన్నీ అవతల పెట్టి రాక్షస వివాహంతో తీసుకెళ్ళమను. బ్రాహ్మణులకు ప్రశస్తమైన వివాహం ప్రాజాపత్యం, ముఖ్యమైన వివాహం ప్రాజాపత్యం. ఇది లోకానికి ఆదర్శమని రామచంద్రమూర్తి వారు సీతా కళ్యాణం చూపించారు. ఇప్పుడు ఇది క్షత్రియులకు ముఖ్యమైన రెండు వివాహాలు, గాంధర్వం, రాక్షసం. గాంధర్వ రాక్షస వివాహం అన్నారు శ్రీకృష్ణస్వామి వారి రుక్మిణీ కళ్యాణం. గాంధర్వమును రాక్షసం, రాక్షసం అంటే బలప్రయోగం, తన బలాన్ని చూపించి ఆ పిల్లని నథవెక్కిస్తాడు. ఓ ఎవరొస్తాడో రమ్మంటాడు. ఈ వివాహం చేసిన వాళ్ళు చాలా అరుదు. భీష్ముడు చేశాడు తమ్ముడు విచిత్ర వీర్యుడికి. అంబా, అంబిక, అంబాలిక అనే ముగ్గురు కాశీరాజు పుత్రికలను రథం మీద ఎక్కిచ్చాడు. రారా ఎవరొస్తాడో రమ్మన్నాడు. అందరినీ గెలవగలిగిన స్తోమత ఉంటే కానీ పని చేయలేరు. అలాగే కర్ణుడు ఒకసారి చేసి దుర్యోధనుడికి భానుమతి వివాహం చేయించాడు, మహాపరాక్రమవంతుడు కనుక. కానీ అది ఒట్టి రాక్షస వివాహాలే, అది తేడా. స్వామివారి వివాహం ఉన్నదే గాంధర్వము రాక్షసము. గాంధర్వ వివాహం బ్రాహ్మణుని ద్వారా సందేశం, నిన్నే వరించా, నా చిత్తము అనవరతము మెచ్చియున్నది నీయాన ఆనలేదు, కరుణజూడుము కంసారి కల విదారి సీయుతాకార మాణిని చిత్తచోర. కానీ కేవల గాంధర్వంతో ముడిపడదు గనక ఇప్పుడు రాక్షసం కూడా కలపమంటున్నాం. శోభావిని తో మజిత ఉద్వగమే విదర్భం గుప్త సమేత్య సేనాపతి విపరీత నిర్మధ్య చైత్య మగధేశ బలం ప్రసహ్య మా రాక్షసేన విధినా ఉద్వగ వీర్య శుల్కం.
స్వామి అజిత అంకిరి చెప్పలేదు చతురంక బలంబుల తోడ ఎల్లియో పగ్గజనాభ నీవు శిశుపాల జరాసుతులం జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాగమున భవదీయ శౌర్యమే ఉంకువజేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చదన్. మార్గం కూడా తల్లే చెప్పిందండి. రేపు వివాహం అనగా ఈరోజు మా వంశాచారం ఒకటి ఉంది. ఊరు వెలుపల అంబికా దేవాలయం ఉంటుంది, అందుకనే వివాహంలో ముఖ్య దేవత ఎవరంటే అమ్మవారే. అందుకే మంగళగౌరి పూజ చేయిస్తూ ఉంటారు, గుండ్రాయి మీద కుంకుమ వేయిస్తూ. ఎంతవరకమ్మా ఈ వెయ్యటం అంటే పెళ్ళికొడుకు వచ్చేదాకా. నిన్ను పిలుస్తారే కొబ్బరి బోండాలు తీసుకోరమ్మని, అప్పటిదాకా ఈ డ్యూటీ నీకు తప్పదు. ఇప్పుడు కాలం పిల్లలు కొంచెం విసుక్కుంటారు కూడా, ఎంతసేపు ఇట్లా చేస్తూ ఉంటారా. మంగళగౌరి ఆ అమ్మ పూజ చేస్తే కాని మాంగళ్యం రాదు.